బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం కారణంగా చంద్రగిరి మండలం పరిధిలో భారీ వర్షం కురవడంతో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పరాయుడు శుక్రవారం చంద్రగిరి మండలం పరిధిలోని వరద ప్రవాహంతో కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. అనంతరం వెంకటప్పరాయుడు మాట్లాడుతూ ఇవాళ రేపు మరింత జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు. కోతకు గురైన రోడ్లను త్వరితగిన పూర్తయ్యేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వల్ల స్వర్ణముఖి నది అదేవిధంగా దాని పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తున్న ఇతర నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఎవరికి అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు రాకూడదని కూడా, అంటే ముఖ్యంగా వెహికులర్ మూమెంట్ అనేది కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిదని మా ఉద్దేశం. అదేవిధంగా ఈ రోడ్స్ ఏదైతే కట్ అయినాయో వాటన్నింటికి కూడా దానికి తగ్గట్టుగా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం కానీ, అదేవిధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ జరిగింది. దానికి తగ్గట్టుగా అందరూ కూడా పెద్ద మనసుతో సహకరిస్తే ఈ కెలామిటీని మనం కొద్దిగా ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లల్ని, తర్వాత పెద్దవాళ్ళని, పశువుల్ని, ఈ కన్నింటిని కూడా జాగ్రత్త చేసుకుంటారని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది.